కొంచెం పక్క కాన్ఫరెన్స్ లో 2.5 కోట్ల తోటి సీసీ రోడ్లు, అదేవిధంగా డ్రైనేజ్ సాక్షి ఇవ్వడం జరిగింది. తొందరలో అనేది కంప్లీట్ చేసి ఎక్కడైతే ప్రజలకు వాళ్ళ ఇబ్బంది ఉన్నదో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్లకు కూడా డివిజన్కు 2 కోట్లు ఇచ్చి అక్కడ సమలల్లో కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి కూడా ఒక్కొక్క డివిజన్కు 2 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా తొందరలోనే మరి వాటిని కూడా కంప్లీట్ చేసుకొని ఎక్కడైతే నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవసరాలకు ప్రభుత్వము 1 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని విధాల ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేస్ కానీ అదేవిధంగా కార్పొరేటర్స్ వాళ్ళు ఏజ్ సూచించిన వర్క్స్ అవుతున్నాయో వాటిని తప్పకుండా మరి చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు పేదవారందరికీ కూడా దళితులకు 3 ఎకరాలు ఇప్పించడం, అదేవిధంగా పెన్షన్లు కూడా పేదవారికి 200ది 1000 రూపాయలు 1500 వికలాంగులకు ఇవ్వడం, దాంతోపాటు ఏదైతే పేదవారి శ్రమలలో ఉన్నదో ఇల్లు లేని పేదవారు వారికి 3,30,000 పెట్టి చక్కని ఇల్లు కట్టేయడం కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి మంచి కార్యక్రమం తీసుకుని ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రభుత్వం మీద ఎంత భారం వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా రుణాలు కూడా 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ కానీ అదేవిధంగా ఇండ్ల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ మొన్న సర్వే నిర్వహించిన ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి వార్డులలో కూడా ప్రజలకు మరి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇల్లు లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెన్షన్ లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకునే సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలు కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని పేదల ముఖ్యమంత్రి గారు పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇంకా కూడా వాళ్ళ అవసరాలన్నీ కూడా చేయడం ముందుకు పోతుంది ప్రభుత్వం.